ఈ రోజు ఆశ్చర్యకరమైన వార్తలు మన మంచిని చూసి జీర్ణించుకోలేక జనవరి 1వ తారీఖు నుంచి మనం పెన్షన్ డబ్బులు కూడా మనం పెంచుతా ఉన్నాము అనే వార్తను అసలు జీర్ణించుకోలేక దాని మీద కూడా అభాండాలు వేయాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఈరోజు ఆ పెన్షన్ల మీద కూడా కట్టుకథలు ఈరోజు రాస్తా ఉన్నారు. పెన్షన్లకు సంబంధించి ఈరోజు నోటీసులు కొంతమందికి పోయాయి. తప్పేముంది, ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి పథకానికి సంబంధించి ఒక ఆడిట్ జరగాలి. మన ప్రభుత్వం ఉద్దేశం ఏంది, అర్హులే ఒక్కరు కూడా మిస్ కాకూడదు, అనర్హత ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకూడదు రాకూడదు, ఇది మన ప్రభుత్వ ఉద్దేశం. సో 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కూడా ఎక్కడెక్కడైతే డౌట్లు ఉంటాయో, ఎక్కడెక్కడైతే డేటా అనలిటిక్స్లో వీళ్ళంతా కూడా ఏదైతే కొన్ని కొన్ని విషయాలు కనుగొంటారో, ఆ కనుక్కున్న దాని ప్రకారం వాళ్ళు నోటీసులు ఇస్తారు. కానీ ఆ నోటీసులకు రిప్లై కూడా తీసుకుంటారు. ఆ రిప్లై కూడా తీసుకున్న తర్వాత వాళ్ళని రీవెరిఫై చేసి, రీవెరిఫై చేసిన తర్వాతనే ఏదైనా చర్య తీసుకుంటారే తప్ప అలా రీవెరిఫై చేయకుండా చర్య తీసుకునే అవకాశము పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు. సో ఆ మాదిరిగా నోటీసులు ఇచ్చిన దానికే పెన్షన్లు అందరినీ తీసేస్తున్నారు, పెన్షన్లన్నీ తీసేస్తున్నారు అని చెప్పి తప్పుడు ప్రచారాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే, ఈ పెన్షన్లకు సంబంధించిన విషయాలే ఒకసారి గమనించినట్లయితే, ఈరోజు ఈ పెన్షన్లకు సంబంధించి గతానికి ఇప్పటికీ తేడా ఒకసారి గమనించినట్లయితే, గతంలో పెన్షన్లు 39 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు, ఈరోజు పెన్షన్లు 62 లక్షల 70 వేల మందికి ఈరోజు పెన్షన్లు మన ప్రభుత్వంలో ఇస్తా ఉన్నాం. గతంలో పెన్షన్లు 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఈరోజు పెన్షన్ డబ్బులు అక్షరాల 2750 రూపాయలకు ఈరోజు పెంచుతా ఉన్నాం. అంటే పెన్షన్ల సంఖ్య 62 లక్షల 70 వేలకు పోయింది అని అంటే దాని అర్థం 60% గ్రోత్. సిమిలర్లీ 1000 రూపాయలు 2750కు పోయింది అని అంటే 175% పెరుగుదల. గతంలో నెలకు పెన్షన్ బిల్లు గవర్నమెంట్కు నెలకు 400 కోట్లు అవుతా ఉంటే ఈరోజు పెన్షన్ల బిల్లు గవర్నమెంట్కు 1770 కోట్ల రూపాయలు ఈరోజు నెలకు అవుతా ఉంది. మరి ఇంతగా పెరిగిన పరిస్థితులలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పి తెలిసినప్పుడు అదే పనిగా లబ్ధిదారులు ఏ ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాటపడి వాళ్లను కూడా మళ్లీ అప్లికేషన్ పెట్టించి రీవెరిఫై చేసి మళ్లీ వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు మరి ఎవరైనా కూడా ఇలాంటి ప్రభుత్వంలో ఏ పేదవాడికైనా ఎక్కడైనా నష్టం జరుగుతుందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద ఆలోచన చేసుకుని, చేతులు వేసుకుని ఆలోచన చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇదే విధంగా ఇక్కడ ప్రతి కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా, ప్రతి కలెక్టర్కు చెప్తా ఉన్నా, మనది మానవత్వం ఉన్న ప్రభుత్వం, మన మనసులు పేదవాడికి దగ్గరగా ఉండే మనసులు. ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి రాని పరిస్థితి ఏ ఒక్కరికి ఉండకూడదు, అర్హత ఉండి కటింగ్ కాబడ్డ పరిస్థితి అసలే ఉండకూడదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇంకా బెనిఫిషరీకే ఇవ్వండి, బీదవాడికే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ పేదవాడు కూడా నాకు అర్హత ఉండి నాకు ఈ ప్రభుత్వంలో మంచి జరగలేదు అన్న మాట ఏ ఒక్క కలెక్టర్ కూడా అనిపించుకునే కార్యక్రమం చెయ్యొద్దండి అని చెప్పి ప్రతి కలెక్టర్కు కూడా నేను చెప్తా ఉన్నా.